మూడోసారి స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షులు కోట్లాది తెలంగాణ ప్రజల ఆశా జ్యోతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారికి మంత్రివర్యులు వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు అన్న గంగుల కమలాకరణ గారికి, అదేవిధంగా మరో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రివర్యులు పెద్దలు కొప్పుల ఈశ్వరన్న గారికి, జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు సీనియర్ నాయకులు రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా ఉన్నటువంటి వినోద్ కుమార్ గారికి, మరి ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి 11 మంది శాసన సభ్యులకి, అదేవిధంగా నాతోటి శాసనమండలి సభ్యులకి, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్కి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్లకి, మున్సిపల్ మేయర్లకి, డిప్యూటీ మేయర్లకి, మున్సిపల్ చైర్మన్లకి, వైస్ చైర్మన్లకి, ఎంపీపీలకి, వైస్ ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులకి, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లకి, మరియు మా పార్టీ కుటుంబ సభ్యులు, మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి నాయకత్వానికి అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.